మిస్టర్ అండ్ మిస్సెస్ మచ్చా. చాలా మంది స్టేటస్ పెట్టుకుంటున్నారు, అంటే రియల్ లైఫ్ లో అంటొచ్చు, చాలా బావచ్చు, చాలా బావచ్చు, రియల్ లైఫ్ లోనే రాదు అంటే రాకుండా కావాలని క్రియేట్ చేశారు, అంటే గట్టిగా ఏడిపిస్తున్నారు అయితే, అంతేనా? అంతే. బయట ఏమంటున్నారు అందరు, ఇదే క్వశ్చన్ అడుగుతున్నారా, జాను నీకు వంట రాదా అని? అవును, అందరూ అదే అడుగుతున్నారు. మరి మీరు చెప్పలేదా మీ డైరెక్టర్ కి, మరి ఏంటి ఇలా అయితే వద్దు, అందరు అమ్మాయిలు ఇలా బాగాలేదని? అలా ఏం లేదు, కాన్సెప్ట్ లేదు. సో మొత్తానికైతే నిజంగా ప్రతి ఒక్క బ్యాచులర్స్ కానివ్వండి, మ్యారేజ్ అయిన వాళ్ళు ముఖ్యంగా, అదీ కాకుండా రీసెంట్ గా న్యూలీ మ్యారీడ్ అయిన కపుల్ ఎక్కువగా ఈ స్టేటస్ లో పెట్టుకుంటున్నారు. అంటే ఈ లాక్డౌన్ టైంలో చాలా మంది యూట్యూబ్ చూసి వంట, అబ్బాయిలు కూడా చాలా మంది నేర్చుకున్నారు, అమ్మాయిలు ఎక్కువ నేర్చుకున్నారు వంటలా యూట్యూబ్ చూసి. సో అది ఆ పాయింట్ మీద చేస్తే బాగుంటుంది అనిపించి. అసలు మిస్టర్ మచ్చా అనేది ఒక కంప్లీట్ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఒక రీజన్ ఉంటుంది. ఐదర్ మనకి ఎవడు కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వకపోవడం, పర్ఫెక్ట్ ఆపర్చునిటీస్ లేకపోవడం, లేదు అంటే ప్రాపర్ వే లేకపోవడం. సరే, ఇదంతా పక్కన పెట్టి మంద మనం క్రియేట్ చేసుకుని మన సత్తా మనం చాటుకుందాం అనుకోవడం ఇంకొక వే. సో అది ఎలా ఎస్టాబ్లిష్ అయింది అంటే, ఇంత ముందు ఒక టీవీ ఛానల్లో రైటర్ గా పనిచేసాం, కామెడీ సిరీస్ వాళ్ళు రాసేవాడిని. వాళ్ళు ఒక సీరియల్ నాకు మెయిన్ లీడ్ పెట్టారు, కామెడీ సీరియల్. సో అది యాక్ట్ చేస్తూ రాసేవాడిని. కొన్నాళ్ళు అక్కడ నుండి బయటకు వచ్చేసాం. తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, సీరియల్స్ ఏం చేయకూడదు. సో సినిమాలో మనకు వెళ్ళగానే ఎవరు అవకాశం ఇవ్వరు. సో మన ప్లాట్ఫామ్ మనమే క్రియేట్ చేసుకోవాలి, ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అని. సో అప్పుడు వచ్చిన తర్వాత యూట్యూబ్ పెడతాము. సో వేరే వాళ్ళతో అప్రోచ్ అయితే వాళ్ళు డెసర్ట్ ఓకే స్టార్ట్ అయిపోయింది. మరి మిస్టర్ మచ్చా ఏంటండి ట్యాగ్? లేదు, అసలు యాక్చువల్గా మిస్టర్ మచ్చా అనేది ఎందుకు, అసలు మందని మచ్చా మచ్చా అని పిల్లడం అలవాటు మీకు, అలవాటు ఇంత ముందు ఉండేది అలవాటు. సరే మచ్చా అంటే ఫ్రెండ్ కదా, కొంచెం చాలా గట్టిగా కనెక్ట్ అవుతారు అనుకున్నా. సరే మచ్చా అని పెట్టేసాం, రెడీ అయిపోయింది, అనౌన్స్ చేద్దాం అని చెప్పి అందరు తెలిసిపోయింది. చాలా వరకు నేను ఫేస్బుక్ లో అందులో పోస్ట్ పెట్టేశాను. సరే అగ్గిపెట్టి మచ్చా నాకు పెద్ద ఆయన పుట్టుకొచ్చారు. ఈ అగ్గిపెట్టి మచ్చా కడితే ఇంకా అగ్గిపెట్టి మచ్చ వీడియోలు వచ్చాయి. సో ఏం చేద్దాం ఏం చేద్దాం, సరే ముందు ఒక మిస్టర్ అని హాట్ చేద్దాం అలా స్టార్ట్ చేస్తాం. అగ్గిపెట్టి మచ్చ అనుకుంటారేమో అని మిస్టర్ మచ్చా అని స్టార్ట్ చేస్తారు. తర్వాత మేము రియలైజ్ అయింది ఏంటి అంటే, అది తమిళ వర్డ్ అని చిత్తూరులో ఎక్కువ వాడతారండి మచ్చా మచ్చా. సినిమాల్లో కూడా సుదర్శన్ అనే ఒక అతను ఎక్కువ మచ్చ మచ్చని వాడతాం. సో అది అది బాగుంది కదా మా వర్డ్ అని చెప్పి తీసుకున్నాం. తర్వాత తెలిసింది ఏంటంటే తమిళ వర్డ్ మచ్చ అనేది. సో జాను ఏంటి బ్యాక్గ్రౌండ్, ఎక్కడ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మమ్మీ నేను చెల్లి, అంతే, చెల్లి స్టడీయింగ్, నేను ప్రాపర్ ఇది అన్నమాట ప్రొఫెషన్ అంతా. సో మిస్టర్ మచ్చా బిఫోర్ ఏమైనా యాక్ట్ చేశారా, షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్? నేను 2016 నుంచి చేస్తున్నాను షార్ట్ ఫిల్మ్స్. సో తర్వాత చెల్లో మూవీ చేశాను, అది విజయవాడలో షూట్ అయింది. అప్పుడు నాకు వచ్చింది ఆఫర్ వచ్చింది, యా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు రష్మికాకి. ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను, 2 సీరియల్స్ చేశాను ఒక పెద్ద ఛానల్. ఆ తర్వాత తిన్ నాకు ఒక సీరియల్ ఆడిషన్లో తెలుసు, తను చేశారని చెప్పారు కదా, అదే సీరియల్ ఆడిషన్స్లో నాకు తెలుసు, ఆ సీరియల్ చేశాను. సో అప్పటి నుంచి తను నాకు తెలుసు, 2017 నుంచి. సో ఆ తర్వాత తిను మచ్చ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడే, సో తర్వాత మచ్చ స్టార్ట్ చేసిన 2 మంత్స్కి నన్ను పిలిచారు, సరే ఒక వీడియో చేసి చూద్దాము అని. నేను చేసిన ఫస్ట్ వీడియోనే చాలా బాగా వెళ్ళింది. సో ఆ తర్వాత అలా కంటిన్యూ అయింది. అంటే ఐ పర్సనలీ ఫీల్, అంటే నేను చేసిన ఫస్ట్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది, అదే బాగా వెళ్ళింది అనమాట. లైక్ ఫేస్బుక్లో కానీ టిక్టాక్లో కానీ బాగా వైరల్ అయింది ఆ వీడియో. సో అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ చేశాను మచ్చ. ఇప్పుడు ఈ మచ్చ అనేది ఇంకా అలా ఫిక్స్ అనమాట. ప్రెసెంట్ వేరే ఛానల్స్ ఏం చేయట్లేదు, మూవీస్ చేస్తున్నారు, ఫిల్మ్స్ చేస్తున్నారు, ఫిల్మ్స్ చేస్తున్నారు. అంటే మీరు కూడా ఆంధ్ర అబ్బాయిని తెలుసు, శ్రీకాకుళం అండి. బా, అంటే పుట్టి పెరిగింది అంతా విజయ్ అయితే, నేటివ్ అయితే శ్రీకాకుళం, అంటే ఫోర్ ఫాదర్ అంతా అక్కడే, మా మదర్ కూడా అక్కడే శ్రీకాకుళం. ఓకే, సో డాడీ శ్రీకాకుళం నుంచి చనిపోయారు, నేను చిన్నప్పుడు చనిపోయారు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఒక సిస్టర్ అండి, చెల్లి ఉంది, పెళ్లి అయిపోయింది, మ్యారేజ్ కూడా అయిపోయింది. ఇంకా ప్రసాద్ గారు మ్యారేజ్ ఎప్పుడు? అమ్మ కింద కామెంట్స్ పెట్టరేమో.
సో ఏదో క్వాలిటీస్ చెప్తే కింద ఎవరైనా ట్రై చేసుకుంటారు పోండి. ఈ ఫేస్ వాల్యూకి ఎవరైనా అమ్మాయి మెసేజ్ పెట్టినా కూడా ఒక రకంగా హ్యాపీ థింగ్ ఏది అన్న మీ యాక్టింగ్ బాగుంటది అన్న ఐ లవ్ యూ అన్న ఫస్ట్ అన్న లాస్ట్ అన్న ఉంది కదా ఓకే థ్యాంక్ యూ అమ్మా అయిపోయింది అక్కడ బాగుంది రివ్యూ బాగుంది ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీ నుంచి మెయిన్ బయట నుండి వచ్చేస్తుంటది కదా ఇది బాగుంది ఇలా బాగుంది. సో అప్పుడు అంటే హౌ యు ఫీల్ అంటే ఆ టైం ఎలా అనిపించింది ఓకే ఒక సక్సెస్ జోన్ లో ఉన్నాను. స్టార్టింగ్ లో సక్సెస్ కాదండి, యూట్యూబ్ లో ఒక వీడియో చేసి హిట్ అయిందంటే అది సక్సెస్ ఖచ్చితంగా కాదు. మన చూసా మీరు చాలా వీడియో చేస్తుంటారు, చాలా వరకు మిలియన్స్ వెళ్ళి ఉంటాయి, సక్సెస్ కాదు కదా అది. సో కొంత ఒక స్టెప్ వేసాం మనం అంతే. సో యూట్యూబ్ అనేది పెద్ద ప్లాట్ఫామ్ ఏం కాదు. సో మనకి మనం క్రియేట్ చేసుకో అంటే మనం ఏంటి మనం చూపించుకోవడానికి అదొక కొత్తలో ఏంటి అంటే వీడు ఏం చేయగలరా, వీడికి అంత నాలెడ్జ్ ఉందా, మనం అన్ని డింకిలే. సో అంత నాలెడ్జ్ లేదు, వీడి పుస్తకం అయితే చదవడం అని అనుకునేవాళ్ళు. ఒక మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకున్నారని ఫీల్ అయితే ఉందా పోని? పర్లేదు, నేను అంత ఎక్కువ హ్యాపీగా అయితే లేదు, ఎందుకంటే అంత అప్లోజ్ రాలేదేమో అనిపించింది. మాక్సిమం మీకు 5 సీన్లు పెట్టుకుని 5 సీన్లు ఒక్కొక్క వీడియోలో పెడితే ఒక సీన్ లో కామెడీ లేకపోయినా అన్న ఆ 4 సీన్లో కామెడీ లేదని అనుకుంటున్నారు. అంటే మొత్తం వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలి. ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనం కామెడీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు రిపీట్ ఆడియన్స్ ఉంటారు వాటికి కామెడీకి. సో అక్క బేస్ తోనే వెళ్తున్నాను తప్ప అందరికి వచ్చినట్టు ఎక్కువ వ్యూస్ మిలియన్స్ అవేమి లేవు. ఎప్పుడు సంవత్సరం స్థాపించి చాలా మంది నాకు ఇచ్చిన రివ్యూ ఏంటి అంటే మిస్టర్ మచ్చ అని ఒక పేరు వల్ల రావట్లా, లేదంటే మిస్టర్ బాబాయ్ అని పెట్టండి. కొంచెం జిత్తు పండితే అది చేస్తానండి, మిస్టర్ బాబాయ్ మిస్టర్ మావయ్య పెట్టుకుంటాను. పెళ్ళి అవ్వకపోతే ఎంగేనా? పెళ్ళి అవ్వకపోతే ఎంగే, 50 ఏళ్ళు వచ్చిన ఎంగే. రాజ్యాంగం దేవుడు రాసలేదండి, మనిషే కదా. దానండి మీకు 50 ఇయర్స్ వచ్చినా కూడా ఏ పిల్ల కూడా ఏ పిల్లోడు కూడా అంకుల్ అని పిలవకుండా ఉంటే మీరు ఎంగే ఇప్పుడే పిలుస్తున్నారు వచ్చేది పక్కన. సో సూపర్. సో ఇంకా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయండి మిస్టర్ వచ్చాయి. ఇండస్ట్రీ నుంచి బాగా వచ్చాయి, ఇండస్ట్రీ నుంచి బాగా వచ్చాయి. నేను చాలా మంది దగ్గరికి అవకాశం అడగడానికి వెళ్ళాను చాలా సార్లు, వాళ్ళంతా కూడా వెయిట్ చేసి చూద్దాం నేను అబ్జర్వేషన్ పెడతాం. సో వాళ్ళ తర్వాత కాల్ చేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీళ్ళు ఎంత ఉందని, నేను షాక్ అయ్యాను వాళ్ళు ఎంత ఉందా అని. చెప్పలేం కదండి అంటే అంటే మనం ఏంటంటే మనం జడ్జ్ చేసుకోలేం కదా. సీరియస్ గా నేను యాక్ట్ చేస్తాను, నేను రాయేస్తాను, నేను డైరెక్ట్ చేస్తాను, కానీ చూసేవాడికి నచ్చాలి. ప్రతి ఒక్క లైఫ్ కి కూడా ఒక టర్న్ పాయింట్ అనేది ఉంటది. అలాగే మీకు టర్న్ చేసే పాయింట్ ఏదైనా ఉందా? నార్మల్ గా దాంట్లో ప్రయత్నం చేస్తాం. సీరియస్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళి ఓడిపోతాం అక్కడే మనం సీరియస్నెస్ వస్తుంది. ఎక్కడ ఇప్పుడు వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయింది పాస్ట్ నాకు హైదరాబాద్ లో, వెనక్కి వెళ్ళిపోయాను, చెల్లి పెళ్లి అమ్మమ్మ చూసుకోలేదు. తర్వాత నాకు అనిపించింది అక్కడ మనం ఒక పని కోసం వెళ్ళాం, అక్కడ ఓడిపోయి మళ్ళీ అనుకొస్తాం కదా, మళ్ళీ వెళ్ళి ఫైట్ చేద్దాం అని. అది నాకు అంటే ఆ యాక్సిడెంట్ అయ్యకపోయి ఉంటే ఖచ్చితంగా నాకు ఇంత ఇంట్రెస్ట్ ఉండదు కదా. హ్యాపీగా ఉన్న లైఫ్ కి భోజనం కూడా అంటే ఎక్కడికైనా వెళ్తే జైలుకి వెళ్తే భోజనం పెడతారు అన్న సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే ఏమీ తెలియకుండా వచ్చాం ఇండస్ట్రీకి. ఇక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయిపోదాం వచ్చా, అసిస్టెంట్ డైరెక్టర్ సాలరీస్ ఎవరు ఏమైనా తెలియవు నాకు. సో అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని చిన్న చిన్న సినిమాలకి వర్క్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు సాలరీస్ ఇచ్చేవారు కాదు, సినిమా నడిచిన రోజులు ఫుడ్ ఉండేది.
తర్వాత ఫుడ్ ఉండేది కాదు. టైటస్ ప్రాపర్టీస్ అని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో తర్వాత తర్వాత వర్క్ చేసుకుంటూ వచ్చా. అంతకు ముందు ఏమైందంటే ఒక వేరే వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనీ ఎక్స్పెక్ట్ చేస్తారు, 1 వీక్ 10 డేస్ అంటే పోషిస్తారు తప్ప నెల నెలలు పోషించరు కదా. వాళ్ళు మేము కష్టం అని చెప్పేసిన తర్వాత బయటకు వచ్చేస్తారు. ఎక్కడ ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఇంటికి వెళ్తే అమ్మ ఒప్పుకోదు, అమ్మ వచ్చామంటది ఈ పొజిషన్లో ఎలా ఉన్నాను అంటే మళ్ళీ పంపించు. సో అందుకని అక్కడ నుంచి ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చానో ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది. ప్రతి ఒక్క మనిషికి ఏంటంటే లైఫ్ వాల్యూ అనేది అప్పుడే తెలుస్తుంది. అదే అలాంటి టైం అక్కడ నేర్చుకుంది ఏంటంటే అండి, ఇంతకు ముందు ఇంట్లో మన ఇంట్లో ఎలా ఉంటది అంటే ఏదైనా మనం భోజనం చేసి మనకు నచ్చని కూర ఏమైనా వండితే వెంటనే ప్లేట్ ఇచ్చేస్తాం, నచ్చదని తోసేస్తాం. చాలా చెప్పడం చాలా సింపుల్ అది. సో నేను ఆ సిచ్యువేషన్ తర్వాత నేను నేర్చుకున్నా అంటే ఎవరైనా నేను పెడితే తిన్ను అంటే దొరకడం చాలా గొప్పదండి. ఆ టైంలో నేను అది ఎక్స్పెక్ట్ చేయాలి, ఇంత ముద్ద ఎవడన్నా పెట్టకపోతాడా అనే అదే మీరు చెప్పారు కదా జైలు అవన్నీ కూడా. ఆ సిచ్యువేషన్ నాకు వచ్చింది కాబట్టి ఆ తర్వాత నుంచి కూడా దాన్ని కొంచెం అంటే. సో ఇప్పుడు మీ ఊర్లో వాళ్ళు అప్పుడు ఊళ్ళో పెద్ద సెలబ్రిటీ ఇప్పుడు ఇప్పుడే అలా ఎలా చూస్తున్నారు, అలా కాదు నేను ఇంతే అంటే ఒక ఒక గుర్తుపట్టి అంటే మా ఊరు చాలా తక్కువ నాలెడ్జ్ చాలా మందికి. అందరూ బయట సెటిల్ అయిపోయిన వాళ్ళు చదువుకునే వాళ్ళంతా బయటకు వెళ్ళిపోయారు. సో ఇంకా రైతులు మాత్రమే ఉండిపోయారు. సో వాళ్ళకి గొప్ప టీవీలో కనబడుతున్నాం, చిన్న సెల్లో కనిపిస్తున్నాం అంటే వాళ్ళు ఎలా చూస్తున్నారు, థ్యాంక్ యూ వాళ్ళు అంటే అక్కడ అంతా ఫ్యామిలీలో ఉంటుంది అండి ఊరంతా, కాబట్టి చాలా గొప్పగా ట్రీట్ చేస్తారు. సో మరి నెక్స్ట్ ఆపర్చునిటీస్ ప్రెసెంట్ అయితే ఏం లేదు, అంటే లాక్డౌన్ ఇప్పుడే స్టార్ట్ అయ్యి కదా, మళ్ళీ షూట్స్ చూడాలి. మరి 2 మంత్స్ ఏం చేసావు జాను? తిని కూర్చున్నాను, లావుగా అయిపోయా ఇప్పుడు అందరికి కామెంట్స్ పెడుతున్నారు అక్క బొద్దుగా అయిపోయావు అని. ఎవరు చెప్పట్లేదా బొద్దుగా ఉన్న వాళ్ళు క్యూట్ గా ఉంటారు అని వాళ్ళకి చెప్పు. సేమ్ పిల్చనాలి ఇలాంటి రోల్స్ అయితే నాకు చాలా ఇంట్రెస్టెడ్, ఇలాంటి రోల్స్ లో నేను యాప్ట్ అవుతాను, ఇలాంటి రోల్స్ చేయాలి అన్న ఏమైనా ఉందా? పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏం లేవు నాకు ప్రెసెంట్. మంచి సీరియల్ ఒకటి మెయిన్ లీడ్ ఆర్ సెకండ్ లీడ్ బాగా సెట్ అయింది అంటే నాకు ఇష్టమైంది నెగటివ్ రోల్స్. మిస్టర్ మచ్చాలో ఒకటి ఉంటుంది కదా, ఏదైనా గొడవాడుకునేది అలా ఏం లేదా? చాలా ఉన్నాయండి, చాలా బేసిక్ గా చిన్న ప్రాబ్లం ఏంటి అంటే మిస్టర్ మచ్చాలో ఒక డైలాగ్ చెప్పాలన్నా కూడా ఒక స్క్రిప్ట్ ఉండదు, స్క్రిప్ట్ ఉండదు కదా. ఇంతవరకు నేను చేసిన 35 ఎపిసోడ్ స్క్రిప్ట్ రాసుకోవాలి. ఎలా చేస్తాను అంటే ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ బట్టి కాన్సెప్ట్ కూడా ఉండదండి. ఇప్పుడు మేము 2 సీన్స్ షూట్ వచ్చాము, మిగతా 3 సీన్లు ఏంటో కూడా తెలియదు, అలా ఉంటుంది పరిస్థితి. అంటే అంతమంది ఆర్టిస్ట్ని బట్టి మనం చేయలేము, అక్కడ అవైలబుల్ ఉన్న పర్సన్స్ బట్టి ఆ సిచ్యువేషన్స్ బట్టి. రోజుకు షూట్ చేయాలంటే అన్ని గుర్తుండవు. సో మేము ఏం చేసేవాళ్ళం అంటే తిను సింగిల్ డేలో అన్ని డైలాగ్స్ చెప్పేసారు, నీ డైలాగ్ ఇది నా డైలాగ్ ఇది ఒకసారి ప్రాక్టీస్ చేద్దామని ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళం. మధ్య 3rd పర్సన్ డైలాగ్ కూడా చెప్పేసేవాడిని నేను. సో 2-3 సార్లు అనుకున్న తర్వాత చేసేవాళ్ళు, స్క్రిప్ట్ ఏమి ఉండదు కదా. సో ముందు నుంచి బట్టే పట్టేసి ఒక ప్రాసలో మేము ఉండవు, నేను గుర్తుండవు అంతగా. స్క్రిప్ట్ కాన్సెప్ట్ అలాంటి వర్డ్స్ ఉండవు మా దగ్గర. ఓన్ వాయిస్? ఓన్ వాయిస్ ఒకటి చేయండి. నీహా నీహా నేహా బాగున్నావు, కూర్చో కూర్చున్నా కదా మాట్లాడు ఏమైనా తెలుగులో. ఓ ఆయన ఏం భయ అంటుంది ఇదే రాకముందు చేసాం, అంటే ఎవరికి తెలియక ముందు రెస్టారెంట్ కి వెళ్తే ఆ చైనా అమ్మాయి నా దరిద్రానికి నా ఫేస్ అలాగే ఉంటది, నా వాయిస్ అలాగే ఉంటది. సో నాకు ఇక్కడ ఒక పఫ్ వేసి చైనా అమ్మాయి లాగా రెడీ చేశారు. ఇప్పుడు కూడా అదే, ఇంకా వెరైటీ ఉంటది గెటప్. అందులో ఒకటి బాగా వైరల్ అయిందండి, చైనా ఈ అమ్మాయి నీచు తింటుందా అని మా ఫాదర్ అడుగుతాడు. నీచు తింటదా, కప్పలో బాగుంటారు, కప్పలో కడుపుతావునో కడుపుతలేను 3 ఉద్దేశం అవి ఇవి అన్నీ పెద్ద లిస్ట్ ఉంటాను. సో అది బాగా వైరల్ అయింది ఆ వీడియో. యాక్చువల్ గా అదొక బయోపిక్ అండి, మా ఇంట్లో ఒక ఒక చుట్టాలు ఇంట్లో ఏంటంటే మీరు ఎప్పుడో ఒకసారి మటన్ తిన్నాను, మన ఇంట్లో మటన్ తింటే మటన్ వాటర్ పసుపు ఉప్పు కారం అన్ని సపరేట్ కనిపిస్తున్నాయి. నేను షాక్ అయ్యా, ఏంటి ఎలా తినాలి ఇది తిన్నే అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళాం వాళ్ళకి
తిన్నాం అని చెప్పలేం, ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే మా సిస్టర్ అవుతుంది అనమాట, తనేమో వాటర్ బాటిల్ పక్కన పెట్టింది, అన్నం ఎలా తిని పడుకుందా. సో ఆ చిన్న ఒక్క లైన్ తో చేసాం ఎపిసోడ్ మొత్తం. అదేలాంటి పసుపు కారం అంటే వాళ్ళ ఇంట్లో పొజిషన్ ఏంటంటే ఎక్కువసేపు దాన్ని ఏమంటారు స్టవ్ మీద పెట్టరు, గ్యాస్ అయిపోతుంది. యాక్టింగ్ లో అయితే నేనే కాకపోతే తనే ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చాడు, అసిస్టెంట్ యాక్టర్ గా చేశాడు. వచ్చేసేటప్పటికి ఫస్ట్ అంటే ఇప్పుడు తినలో యాక్టింగ్ వైజ్ అంటే మీరు ఏం నచ్చింది అంటే ఏం చెప్తారు? స్పాంటేనిటీ ఏదైనా సరే అంటే చెప్తున్నా, తను చెప్పారు కదా స్క్రిప్ట్ ఉండదు, డైలాగ్స్ ఉండవు, ఏమి ఉండవు. ఇప్పుడు అంటే లైక్ కెమెరా పెట్టి నా డైలాగ్ నేను చెప్తే తన దగ్గర ఏం లేకపోయినా ఇలా చెప్పేస్తాడు డైలాగ్స్. సో అది కామెడీ టైమింగ్ బాగా నచ్చింది నాకు స్టార్టింగ్ నుంచి. సో అంటే యాజ్ ఎ రైటర్ తనకు ఆల్రెడీ మైండ్ లో ఉంటది కదా, సో టక్క టక్క చెప్పేస్తూ ఉంటాడు మొత్తం. దానివల్ల న్యాచురల్ గా వస్తుంది మనకు చేయడానికి కూడా, మన మనసులో ఉన్న చెప్తాం కదా బట్టి పట్టింది కాకుండా. సో నాచురల్ గా వస్తుంది. చాలా తన దగ్గరకు వచ్చిన ఆర్టిస్ట్లు అందరూ తను నేర్పిస్తాడు. అంటే స్టార్టింగ్ ఇప్పుడే వస్తారు కదా, బయట నుంచి కూడా తీసుకుంటాడు తను కొత్త వాళ్ళని. సో వాళ్ళందరికీ నేర్పించి పంపిస్తాడు. వాళ్ళు అక్కడ నుంచి పిలిపించి వాళ్ళకి పే చేసి ఇచ్చేసి అంత లేదు యూట్యూబ్ లో. సార్ ఒడి మీద ఎవరన్నా కనిపించిన ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ ఎవరైనా కనిపించిన నువ్వైతే ఎలా చెప్తే చెప్పేసాను, వాళ్ళు ప్రాక్టీస్ చేసినప్పుడే మేము కెమెరా ఆన్ లో పెట్టేస్తాం చేసిన వాళ్ళు తిట్టుకుంటారు. ఎక్కువ చాలా సీరియస్ ఉంటారు సెట్ లో. సీరియస్ ఉంటారా? ఫన్నీగానే ఉంటారంటే బాగా చేయకపోతే తిట్టేస్తాడు. ఇప్పుడు ప్రసాద్ మీరు మీకు కోపం వచ్చింది సెట్ లో చెప్పనా, బూతులు మాట్లాడతావు అని వద్దు అని నేను చెప్పుకును, తన్నే అడగండి. అంటే తను ఎలా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే చెప్తా చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలా నాకు వినేస్తుంది సరిగ్గా చెప్పదనుకోండి, ఉపమానం అంటారు, కంపేర్ చేసి ఉంటాం కదా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తాం కదా, అలా చేస్తా ఏంటో నువ్వు అంటావు అన్నమాట. సో అలా కంపేర్ చేసాను, కోపం వచ్చేస్తుంది. ఎప్పుడైనా అంటే మనిషికి డైరెక్ట్ తిట్టగానే ఎవరితోనైనా కంపారిజన్ చేస్తే కోపం. నేను బాగా ఎక్కువ ఆడే వర్డ్ ఏంటంటే సపోజ్ మంజుష నువ్వు చాలా బాగున్నావు అండ్ ఐఎమ్ ఇంప్రెస్ డైలాగ్, ఇది డైలాగ్ అనుకోండి. మంజుష నువ్వు చాలా బాగున్నావు ఇంప్రెస్ ఎలా చెప్తా డైలాగ్, స్పీడ్ చెప్పేస్తారు బాత్రూమ్ వచ్చేట భయ్యా వెళ్ళి వచ్చేస్తారు ఎలా డోర్ ఓపెన్ ఇంకొంచెం దాన్ని దాటి ఆడేస్తారు స్లోగా చెప్పి మంజుష ఐఎమ్ ఇంప్రెస్డ్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు ఐ లవ్ యూ ఆగు గ్యాప్ లేవు తొందర ముందు రెండు మూడు సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండి వాళ్ళు ఏంటంటే కెమెరా ముందు భయపడిపోతూ ఉంటారు. తర్వాత ఏంటంటే అమ్మ ఎందుకు వచ్చిన గొడవ సైకిల్ ఇక్కడ తిరుగుతాడు రా బాబు అని చేస్తారు కదా. సార్ లైఫ్ లో మనకంటూ అంటే ఒక గోల్ ఉంటుంది, ఆల్రెడీ 10 ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. ఇండస్ట్రీ అంటే ఏంటి అనేది ఆల్రెడీ చూసారు, ఎందుకంటే ఇండస్ట్రీ పీపుల్ అనేది ప్రతి ఒక్క లైఫ్ లో ఏదో ఒక టైంలో ఏదో ఒక స్ట్రగుల్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మీరు స్టార్టింగ్ లోనే ఆ పీరియడ్ చూసారు కాబట్టి 90 డేస్ అంటే ఇంకా అప్కమింగ్ డేస్ లో ఇది ఈ రకంగా చేయాలి, నా టార్గెట్ ఇది, నా గోల్ ఇది, నేను ఈ విజన్ లో వెళ్ళాలి, ఈ వేలో వెళ్ళాలి అని అనిపించేది యాక్టర్ అనేది ఈ మధ్యన అంటుకుని జబ్బు తప్ప అది అదైతే అంటే నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వాలి అంటే నేను ఎక్కడైనా మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి నేను మళ్ళీ అందరి దగ్గర తెలియజేసుకోవాలి. అలా కాకుండా నేనే ఏదో కొన్ని వీడియో స్టార్ట్ చేసిన తర్వాత కొత్త వాళ్ళని బట్టి తీసేసుకుందాం అంకా అలా వెళ్దాం అనుకున్నాను. సో నా ఇదేంటి అంటే నా స్టైల్ ఆఫ్ డైరెక్షన్ ఏంటి అంటే మ్యాక్సిమం జనాలు నవ్వించాను. మీకు అనిల్ రావిపూడి గారు మూవీ చూస్తే రెండోసారి మూడోసారి కూడా చూడొచ్చు, కథ ఒకవైపు రన్ అవుతా ఉంటుంది, ఒకవైపు ఫామ్ బేపస్తంగా ఇచ్చేస్తాను. సో అది ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా ఆ వీడియో ఎప్పుడైనా మీకు యూట్యూబ్ లో కనిపిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి అంటే ఎలాంటి మీకంటే ఒక విజన్ ఉంటుంది, అంటే ఇలాంటి డైరెక్షన్ చేయాలి థ్రిల్లర్ అంటే మీకంటే ఒక టేస్ట్ ఉంటుంది కదా, ఎలాంటి వాట్ కైండ్ ఆఫ్ కామెడీ జోన్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ అంటే ఎనర్జెటిక్ గా ఉండాలి మూవీ. రజత్ గారి మూవీస్ లో ఉంటుంది అంటే ఎనర్జీగా కథ కథ రన్ అవుతూనే ఇటు వైపు నుంచి మనం ఫన్ చెప్పుకోవాలి ఎక్కువ. అంతే ఫేవరెట్ హీరో ఎవరు ఇండస్ట్రీలో? నాని అండి.
ఒకసారి కలిసి సార్. ఏం మాట్లాడారు ఏం చెప్పారు? సార్ ఫోటో అంటున్నా ఫోటో ఇచ్చి నేర్పారు. యాక్ట్రెస్ లో చాలా మంది సావిత్రి గారు, సౌందర్య గారు, సమంత జాను చెప్పు. అంటే ఎందుకు సీరియల్ కెరీర్ ఎక్కువ ఫోకస్? అంటే తెలివైన అమ్మాయిమని అనుకుంటున్నావు ఒక రకంగా, ఎందుకంటే ఫిలిమ్స్ అనేది అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుంటాయి, సీరియల్ అనేది కదా. సేమ్ పాయింట్, సీరియల్ ఇప్పుడు ఒకసారి సైన్ చేస్తే 2-3 ఇయర్స్ ఉంటుంది, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు, కనిపించవచ్చు, ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. సో అందుకని సీరియల్స్. సో ఇంకేమైనా అంటే మంచి రోల్, ఇలాంటి రోల్ ఫిలిం లో గానీ ఎక్కడైనా ఇలాంటి రోల్ చేయాలని ఫ్యూచర్? ఒక అంటే పెద్ద హీరోకి సిస్టర్ గానీ డాటర్ గానీ విలన్ గానీ హీరో గానీ అంత పెద్ద పెద్ద అంటే ఫోటో కోసం వెళ్ళారు అరవింద్ సమేత షూట్ అప్పుడు. షూట్ అయిపోయిన తర్వాత ఆయనే పిలిచి ఇచ్చారు, అంటే ఐఎమ్ వెయిటింగ్ అనమాట, అంటే అక్కడ ఎవరో దిగుతున్నారు, అడగొచ్చా అడగకూడదా అని చెప్పి అక్కడ నుంచి ఉంటే ఆయనే పిలిచారు, పిలిచి ఇచ్చి గాడ్ బ్లెస్ యూ అన్నారు, థ్యాంక్ యూ సార్ అన్న వెళ్ళిపోయారు. ఐ వాజ్ లైక్ సమంత. అంటే ఇన్స్పిరేషన్ అంటే మనకు ఒక పర్సన్ ఉంటారు, వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి మనం ఇండస్ట్రీలోకి వస్తాం, అలా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారు? ఎందుకు అంటే ఫిలిం అంటే ఎందుకు అంత ప్యాషన్? అంటే 9th క్లాస్ నుంచే ఇష్టం నాకు యాక్టింగ్ అంటే, ఎందుకో తెలీదు లైక్ గ్రాడ్యువల్ గా నాకు తగ్గుతూ వచ్చింది ఇక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అండ్ ఫేస్ చేసినవి, సో తగ్గుతూ వచ్చింది, కాకపోతే వదిలేను. సో అందుకని ఇంకా ప్యాషన్ అంతే. స్ట్రగుల్ చేసిన పీరియడ్ స్ట్రగుల్స్ అంటే వాట్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ యు ఫేస్? అమ్మాయిలు అన్నాక కమిట్మెంట్స్, ఆడిషన్స్ కి వెళ్తే సో నైట్ కాల్ చేసి మాట్లాడడం డైరెక్టర్స్ కానీ అట్లా, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత షూట్స్ లేక షేరింగ్లో ఉండేదాన్ని వేరే అమ్మాయితో, సో రెంట్ కట్టడానికి లేక ఇంటికి వెళ్ళిపోదాం అనిపించేది, అమ్మ వాళ్ళని మిస్ అయ్యేదాన్ని స్టార్టింగ్ వచ్చినప్పుడు, 2 ఇయర్స్ అయింది వచ్చి చాలా మిస్ అయ్యేదాన్ని, అంటే అక్కడికి వెళ్ళలేను, వాళ్ళని అడగలేను మనీ, ఇక్కడ నాకేం లేదు చేయడానికి, సో రెంట్ కట్టడానికి లేక అలా చాలా ఒక 8-9 మంత్స్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేసా. నా రూమ్మేటే కట్టేది నాకు రెంట్. ఆ తర్వాత ఇంకా నాకు కొంచెం కాంటాక్ట్స్ పెరిగి ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ అలా స్టార్ట్ అయ్యాయి. సో అలా అంటే ఆ టైంలో ఏమనిపించేది ఇలాంటి కాల్స్ వచ్చేటప్పుడు, నైట్ టైం ఇలా మాట్లాడేటప్పుడు ఎందుకు ఇంకా వదిలి వెళ్ళిపోదాం అనిపించింది చాలా సార్లు, అనిపించింది. అండ్ ఇంకొకటి అందరూ అలా ఉండరు అని కూడా అనిపించింది. మాకు ఎందుకు రావండి కాల్స్? అసలు అబ్బాయి నుంచి కాదు, అమ్మాయి నుంచి మాకెందుకు అర్థరాజు ఫోన్ చేసి? అమ్మాయిలు మంచి అనిపించింది, కాకపోతే ఏమో అందరూ అలా ఉండరేమో కదా అనిపించింది. సో మంచి వాళ్ళని కూడా కలిశాను, అలాంటి వాళ్ళని కూడా కలిశాను. సో కమింగ్ మంచి డేస్ గురించి, బ్యూటిఫుల్ డేస్ గురించి వెయిట్ చేయాలి. అంతే, అందుకనే ఉన్నాను. యా, హోప్, చిన్న హోప్ ఉంటది కదా. సో మిస్టర్ మచ్చా లాంటి మంచి వాళ్ళు దొరికితే, అలాంటి మిస్టర్ మచ్చా లాంటి మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ దొరికితే హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్స్. ఓన్లీ ఫ్యామిలీ అంటారు, ఫ్యామిలీ అండ్ యూత్. మిస్టర్ మచ్చా ముందు ఒక నవ్వు వస్తుంది, నవ్వు వస్తుంది, ఓపెన్ చేయండి, వీడియో ఓపెన్ చేయండి, తర్వాత గంట కొట్టండి, ప్రేమ అని ఒక వాయిస్ వస్తుంది. చాలా మంది జనాదరణ ఉంది, నేను ఎప్పుడైనా కనిపిస్తే గంట కొట్టాలి ప్రేమ అని చెప్పి వెళ్ళిపోతా ఉంటారు, నవ్వుతా ఉంటారు. సో కిడ్స్ ఎక్కువ చూస్తారు, వాళ్ళ ముందు ఎక్స్పోజ్ చేసి బూజులు మాట్లాడి, వ్యూస్ కోసం బూజులు మాట్లాడితే అది మనం కరెక్ట్ వేలో వెళ్ళినట్టు కాదు అని తన ఫీలింగ్. సక్సెస్ వచ్చినా రాకపోయింది, సక్సెస్ రాకపోయినా పర్లేదు కానీ అలా దిగజారు చేస్తున్నాం. సో ఒక మంచి హీరోతో మంచి ఆపర్చునిటీ వస్తే ఫస్ట్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఫీలింగ్ తీస్తారు? అడుగుతానండి, కొంచెం ఆగాను చూసారా? ఇంతకుముందు వచ్చింది కానీ నేను కొంచెం ఆగాను, నేనే
టైం తీసుకొని చేద్దాం ఇంకా కంప్లీట్గా. డైరెక్షన్ ఆపర్చునిటీ వచ్చి చేసిన విషయం కదా, రిలీజ్ అవ్వాలి, సక్సెస్ రావాలి, ఇంకా చాలా ప్రొసీజర్ ఉంటాయి, దీనికి కొంచెం గ్రౌండ్ వర్క్ బాగా చేయాలి. మిస్టర్ మచ్చా కాకుండా ఇంకా ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ అలాంటివి ఏమైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? అసలు వెబ్ సిరీస్ చేస్తాం, ప్లానింగ్లో ఉన్నాం. ప్లానింగ్లో. సో మిస్టర్ మచ్చా అనేది ప్రతి ఒక్క యూత్కి మంచి అట్రాక్టివ్ చేసే వీడియోస్ అయ్యాయి, చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. రీసెంట్గా కపుల్ అయిన మ్యారీడ్ కపుల్ అయితే మాత్రం ఇంకా బాగా అట్రాక్టివ్ అవుతున్నారు ఆ వంటలకి, వాటికి పెరాల్సో స్ట్రోక్ రావడం. మధ్య మధ్య అలా ప్రయోగాలు చేస్తున్నారు, కాకరకాయ ఫ్రై అనుకుంటా 5 వందలు. సీరియస్లీ యూట్యూబ్ లో చూసి చేశాను, అండ్ మా మమ్మీ కొంచెం చెప్పింది, రెండు కలిపి చేశాను నేను. పాపం 2 డేస్ వామిట్స్ అయ్యాయి. కాకరకాయ ఫ్రైలో లాస్ట్ లో పల్లి అను ఎండుమిర్చి పౌడర్ వేస్తారు కదా, అలాగే చేశాను. నాకు అది ఫైనల్ ఎలా వచ్చిందంటే, ఈ పల్లి పేస్ట్ అంతా కూడా విభూదిలాగా, ఈ కాకరకాయ ఫ్రై ఏమో విభూదిలో రాళ్ళు ఉంటాయి కదా, అలా వచ్చి విభూదిలో రాళ్ళు తిన్నట్టు ఆకలితో ఉన్నా తినేసా. తర్వాత నుంచి ఒక 5-6 సార్లు వెళ్తున్నాను బాగా దాయ చేసింది, బాగా అడిగింది ఎందుకు వచ్చింది కదా ఫీల్ అవుద్దేమో. బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్. మామూలుగా లేదు, 2 రోజులు పోయిన తర్వాత చెప్పాలి. నాకు రాదు అంటే నేను తిన్న కాబట్టి నాకు రాదు అది, తను అడిగాడు చేశాను. అయ్యో అది అలా ఫెయిల్ అయిపోయింది ఫస్ట్ టైం. చూసారు అందుకే తెలుసా చాను, అన్ని చేసావు అన్ని తిన్నారు చెప్పారు, అది చెప్పరు, కాకరకాయ మాత్రమే చెప్తారు, అంతే కదా. నేను బాగా చేసిన దాని గురించి నేను ఎప్పుడు చెప్పరు. సో ఫైనల్ గా క్లోజింగ్ లో ఒకసారి ఆల్రెడీ మీరు ఒక వాయిస్ చెప్తారు కదా, నేను ఓపెన్ చేయగానే ఆ వాయిస్ తో మనం క్లోజ్ చేద్దాం. నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రయో, గంట కొట్టాలి బ్రయో, కొట్టండి. So both of you all the very best. Thank you so much. Oh.